సార్ చాలా ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎలక్ట్రోనిక్ కాలేజీలో బీజేపీకి అంత సంపూర్ణమైన మెజారిటీ లేదు. అటు అంటే పార్లమెంట్ లో ఉన్నప్పటికీ రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు శక్తివంతంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి కావడము, అంతేకాకుండా వచ్చే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఎంతో కొంత భారతీయ జనతా పార్టీకి యూపీలో గారు మెజారిటీ వచ్చినా కూడా బలం అయితే తగ్గుతుంది. అంతేకాని ప్రస్తుతం ఉండే గోవాలో గాని పంజాబ్ లో గాని ఎలక్ట్రల్ కాలేజీ రాష్ట్రపతి ఎలక్ట్రల్ సంబంధించిన బటాబటి మెజారిటీ మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ రోజుకు. కానీ శరద్ పవార్ గారు వ్యూహాత్మకంగానే నితీష్ కుమార్ గారి పేరు చెప్పడం జరిగింది. నితీష్ కుమార్ గారేమి ఆయన భారతీయ జనతా పార్టీకి అంత నమ్మకమైన మిత్రుడేం కాదు. కానీ జాతీయ రాజకీయాలని కొన్ని వాస్తవాలను కొన్ని వార్తలను ప్రస్తుతం పరిశీలిస్తే నితీష్ కుమార్ గారు కూడా బీజేపీతో అంత అంటగాగే పరిస్థితి లేదనే కూడా కొంత వార్తలు కేంద్ర రాజకీయాలకు సంబంధించిన వార్తా కథనాలు ఉన్నాయి. ఆయన కూడా స్వతంత్రంగానే పోటీ చేయాలని చెప్పేసి చూడడం జరిగింది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీతో ఆయన అంతకుముందు జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళతో రాష్ట్రీయ జనతాదళంతో పోటీ చేసిన తర్వాత వీళ్ళ ట్రాప్ లో పడిపోయి వీళ్ళిద్దరు కలిసి పొత్తు గుర్తుకోవడం జరిగింది తప్ప, శరద్ పవార్ గారు చేసిన ప్రతిపాదన చాలా భారతీయ జనతా పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. నితీష్ కుమార్ కూడా జాతీయ రాజకీయాలు ఉన్నారు, కేంద్ర మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా గత పది 15 సంవత్సరాలుగా ఉన్నారు. ఆయన కూడా అత్యున్నతమైన పదవి, ఆయన కూడా గతంలో ప్రధానమంత్రి కావాలనే కోరిక కూడా ఆయన గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు కాబట్టి దేశ అత్యున్నత పదవైన రాష్ట్ర పదవికి అవకాశం లభిస్తే ఆయన పోటీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా గతంలో శరద్ పవార్ గారికి కూడా ఆలోచన ఉందనే కొంత సమాచారం ఉంది. ఆయన కూడా అంటే శరద్ పవార్ గారు నితీష్ కుమార్ గారి పేరు ప్రతిపాదిస్తే లేదా ఆయన నిలబడని పక్షంలో ఈయన కూడా లౌకికవాద నాయకుడే కాబట్టి శరద్ పవార్ కూడా సీనియర్ నాయకుడు, వాళ్ళిద్దరు ఉండే సత్సంబంధాల వల్ల లేదు నేను భారతీయ జనతా పార్టీ నుంచి వైదొలిగి మీకు మద్దతు ఇస్తానే ఆలోచన కూడా శరద్ పవార్ ఉండి ఆ ప్రతిపాదన చేసి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీకి చాలా గడ్డు పరిస్థితి అనే చెప్పచ్చు. ఎలక్ట్రల్ కాలేజీకి సంబంధించి ప్రాంతీయ పార్టీల ప్రభావం చాలా కీలకంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే అనగా మమతా బెనర్జీ కావచ్చు, అలా చాలా రాజకీయ చాలా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్థిని ఉమ్మడిగా ఒక అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశం ఉందా? ఎందుకంటే ఆదిలోనే హంసపాద వచ్చింది, శరద్ పవార్ గారు ఆయన ప్రతిపాదించారు, వెంటనే అభ్యంతరం చెప్పారు. కేసీఆర్ గారి ఎలక్ట్రల్ కాలేజీ బలం చాలా తక్కువ. ఆయనకుండేది 100 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 7 8 పార్లమెంట్ రాష్ట్రపతి 10 11 ఉండేటుండే. ఆయన బలం చాలా రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన అంత క్రియాశీలక పాత్ర పోషించే పరిస్థితి లేదు. నిజంగా ఆయన కనుక ఒక ప్రతిపాదన చేసినట్టే ఆయన కూటమిది మూడో కూటమి భాజపా ఇతర కాంగ్రెస్ ఇతర తృతీయ ప్రత్యామ్నాయం కోసం ఆయన శరద్ పవార్ గారు కానీ ఉద్ధవ్ థాకరే గారిని కలవడం జరిగింది. కానీ ఆయనకు నిజంగా ఆలోచన కనుక ఉండింటే ఆయన కానీ ఆలోచన ఉండొచ్చు, నేను కేంద్ర మంత్రిగా పనిచేశా, ముఖ్యమంత్రిగా పనిచేశా, కానీ అన్ని ప్రతిపక్షాలు కనుక ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేస్తే రాష్ట్రపతి కావాలనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఆయన ఆదిలోనే అంశపాద అన్నట్టు కాంగ్రెస్ ఇతర భాజపా అనడంలోనే శరద్ పవార్ గారు ఈయన ప్రయత్నాన్ని గండికొట్టినట్లయింది. ఉద్ధవ్ థాకరే గారు వాళ్ళ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ గారు కూడా సామ్నా వాళ్ళ అధికార పత్రిక సామ్నాలు కూడా రాయడం జరిగింది. కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయానికి మేము కోరుకోవడం లేదు, ప్రత్యామ్నాయంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పేసి. అంతేకాదు శరద్ పవార్ గారు కూడా వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, అవసరమైతే రేపు భవిష్యత్తులో సరే కాంగ్రెస్ పార్టీకి ఆయన అనుకూలంగా ఉంటే ఇప్పుడే ఆయన బీహార్ చీఫ్ మినిస్టర్ కూడా ఆయన చాలా స్పష్టంగా కేటగరికల్ గా నితీష్ కుమార్ ఏం చెప్పారు, నాకు ఆసక్తి లేదు, అటువంటి ప్రతిపాదన రాలేదు, వారిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, చాలా స్పష్టంగా చెప్పారు నితీష్ కుమార్. ఈ దేశంలో నాకు రాజకీయాలు వద్దు, నైదర్ ఆమె కీన్ నార్ ఆమె విల్లింగ్ టు టేక్ అప్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆయన చాలా స్పష్టంగా ఆయన వెర్బాటం చెప్తున్నానండి, రామ్గోపాల్ రెడ్డి గారు దేశానికి ప్రధానమంత్రి అయిన సంఘటనలు మనం చూసాం, రైట్? ఆయన వెర్బాటం చెప్తున్నా రామ్గోపాల్ రెడ్డి గారు, నైదర్ ఆమె కీన్ భారతదేశంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా నితీష్ అంటే
భారతీయ జనతా పార్టీకి అరకొర మెజార్టీనే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నితీష్ కుమార్ అయితే నితీష్ కుమార్ అభ్యర్థి అయితే రాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ తరఫున కొంతమంది ఈ భావసారూప్యం ఉండే పార్టీలో లేకుంటే ఆయనకు సన్నిహితంగా ఉంటే ఇప్పుడు శరద్ పవార్ గారు ఉన్నారు. శరద్ పవార్ ఇప్పుడు ప్రతిపాదన చేశాడు కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థి గెలవాలనుకునేటప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా నితీష్ కుమార్ గారిని పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు మనం. అంటే దీని అంతా కాలం నిర్ణయిస్తుంది. ప్లస్ ఈ వచ్చే నెల 10వ తారీఖున వెలువడే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే రాష్ట్రపతి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఉంటారా, భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపే నితీష్ కుమారా, లేకుంటే ఇంకొక ప్రత్యామ్నాయ వ్యక్తి ఉంటాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మొత్తం ఈ దేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మమతా బెనర్జీ గారు కానీ స్టాలిన్ గారు కానీ ఇట్లంతా కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిని కనుక నిలవగలిగితే భారతీయ జనతా పార్టీకి మాత్రం ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో తుకలు కనిపిస్తాయనేది నా భావన. కేసీఆర్ గారి ఆలోచనలు కానీ కేసీఆర్ గారి తాపత్రయం కానీ అది అంత ఆయన నమ్మదగిన నేస్తం కాదనేది జాతీయ రాజకీయాల్లో. ఒకసారి జనసేన నేత సుందర విజయ్ కుమార్ గారి దగ్గరకు వెళ్ళండి. విజయ్ కుమార్ గారు, చూసారు కదా చాలా వేగంగా జరిగిన డెవలప్మెంట్స్.